అగ్గిపుల్లా సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హం కవితకు అనర్హం అని చెప్పి ఇవల తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు కవిత గారికి కరప్షన్ మనీ విషయంలో కాదేది కవితకు అనర్హం అనేది డబ్బు ఏ రూపాన వచ్చినా తీసుకోవడానికి కవితమ్మ గారు సిద్ధంగా ఉంటారు నేను నిన్న కూడా చెప్పడం జరిగింది మూడు బెడ్రూమ్ల అపార్ట్మెంట్లో ఉండే కవితమ్మ గారికి 8 సంవత్సరాల కాలంలో 300 కోట్ల విలువ చేసే భవనాలు భవంతులు ఎట్లొచ్చినాయి బెంగళూరు డాలర్స్ కాలనీలో భవంతులు ఎట్లొచ్చినాయి 100 కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి అనేది కవితమ్మ గారు ముడుపులు తీసుకోవడంలో సిద్ధ అనేది నిజామాబాద్ ప్రజలకు తెలుసు తెలంగాణలో ఉన్న వ్యాపారులకు తెలుసు నిన్న మొన్న బీజేపీ ఎంపీ పరవేష్ వర్మ గారు చెప్పిన సమాచారం తోటి దేశ స్థాయిలో కూడా మేము గతంలో వినడం జరిగింది కవితమ్మ గారికి దుబాయ్లో అమెరికాలో దందాలు ఉన్నట్టు ఇప్పుడు దేశ స్థాయిలో ఢిల్లీ యొక్క లిక్కర్ స్కామ్లో కూడా కవితమ్మ పాత్ర ఉన్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి ఎందుకంత ఉలిక్కిపడి బీజేపీ పార్టీ నాయకులు చెప్పంగనే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు వీళ్ళ కవి కరప్షన్ ఎంత ఉందనంటే చిక్కోటి స్కామ్లో కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాసినో స్కామ్లు కానీ బాహుబలి మొదటి పార్టు బ్లాక్ మనీలో కూడా కవితమ్మకి అన్నకు వాటాలు ఉన్నట్టు శాండ్ గురించి తీస్తే ఎక్కడ స్కాండ్ స్కాండ్ ఇస్తున్న పెద్దలు జీవన్రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు మహేశ్వర్ రెడ్డి శ్రీధర్ బాబు ఉన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ విధంగా ఇసుక తోడుకుపోతా ఉన్నారు అదే సిరిసిల్ల ప్రాంతంలో ఇసుక లారీల కింద పడి లేక అక్కడ దళితులను కొట్టిన సంఘటనలు మీరు గతంలో చూసినారు దాంట్లో తమ్ముడు తారక రామారావు పాత్ర ఎట్లుందనే మీకు తెలుసు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రోకర్లుగా లూటర్లుగా చీటర్లుగా మారి ప్రతి దాంట్లో ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియాలు కూడా ప్రతి దాంట్లో కూడా వాటాలు తింటూ గతంలో పాకిస్తాన్లో 10% ప్రభుత్వం అని ఉండే కర్ణాటకలో బీజేపీ పార్టీ ప్రభుత్వం 40%కి మారింది తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక 6% కమిషన్ నుంచి ఇవాళ 50% వాటా గని 30% కమిషన్ లాగా తీసుకుంటూ అడ్డగోలుగా తెలంగాణ సొమ్మును దోస్తా ఉన్నారు టిఆర్ఎస్ రాష్ట్ర సమితి రాబందులు దీంట్లో విచారణ ఎందుకు జరగాలంటే అంటే ఢిల్లీ స్కామ్లో 150 కోట్ల యొక్క అవినీతిలో కమిషన్ పెంచడంలో ఎల్1కి లేక మూతబడ్డ డిస్టిలరీ తెరిపించడంలో కవిత యొక్క పాత్ర దాంట్లో నిజామాబాద్కి సంబంధించిన గండ్ర ప్రేమ్ సాగర్ కవిత గారి బినామీగా ఉన్నాడనేది సిబిఐ చెప్తా ఉంది ఈ గండ్ర ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి వెల్మ సంఘానికి 1 కోటి రూపాయలు ఇచ్చినాడు ఇవాళ పేపర్లో టీవీలలో చూస్తూ ఉన్నాం ఫీనిక్స్ అనే రియాల్టర్ సంస్థ పైన ఐటీ దాడులు ఈ ఫీనిక్స్ ఎవరు అనేది మీకు చెప్తారు పద్మాలయ స్టూడియోస్కి ఇచ్చిన జాగని ఛాలెంజ్ చేస్తూ అల్లుడు హరీష్ రావు గారు హైకోర్టులో కేసు వేయడం జరిగినది దాన్ని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఫీనిక్స్కి గాల్ఫ్ కోర్సుగా మార్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చినారు ఇదే ఫీనిక్స్ సంస్థ కవితమ్మ గారి యొక్క జాగృతికి డొనేషన్లు ఇచ్చినది అంటే టిఆర్ఎస్ పార్టీ పరోక్షంగా పద్మాలయ స్టూడియో ల్యాండ్ మార్పుకి గాల్ఫ్ కోర్స్ చేసుకోవడంలో పాత్ర పోషించిన కవితమ్మకు జాగృతికి ముందు 5 లక్షల చెక్ అంటూ తీసుకొచ్చి ఇచ్చినారు అది కూడా ఎవరు ఇవాళ ఆశ్చర్యకరం ఏంటంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాబందుల సమితి పాలనలో ఈ రాక్షస చంద్రశేఖరరావు పాలనలో విద్యార్థులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగులు ఆఖరికి పోలీస్ ఇన్స్పెక్టర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది చంద్రశేఖరరావు సాధించిన ఘనత తెలంగాణకి ఈ ఫీనిక్స్ అనే సంస్థలో కూడా కవితమ్మ గారి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ మార్పు చేసినది కాబట్టి అల్లుడు హరీష్ రావు గారు జవాబు చెప్పాలి ఇక్కడ బామ్మాడిదికి ఒక బామ్మాడిది బామ్మాడిదికి ఒక బామ్మాడిది ఈ లిక్కర్ షాపులు తెరవడంలో హైదరాబాదులో బీరు మ్యానుఫ్యాక్చరింగ్ డిస్టిలరీస్ ఇవ్వడంలో
తారక రామారావు బామ్మార్దుల పాత్ర ఎంత ఉందనేది ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పాలి. హరీష్ రావు ఇంకో జవాబు చెప్పాలి, నువ్వు వేసిన కేసులు ఐఎంజీ భూములపైన పద్మాలయ స్టూడియో పైన కేసులు ఏమైనాయి, నాగార్జున అక్కడ చెరువు కబ్జ పెట్టిందని చెప్పింది ఏమైనది, కవితమ్మ గారు గతంలో పోలవరం కాంట్రాక్ట్ల గురించి ధర్నా చేసినది ఆ కాంట్రాక్ట్ డబ్బులు రావట్లేదని చెప్పి, ఈమె తెలంగాణకు సంబంధించిన ఈమెకు పోలవరంతో ఏం సంబంధం, పోలవరం కాంట్రాక్టర్తో ఏం సంబంధము, హైటెక్ సిటీ పక్కన అది గురుకుల భూములు కదనా, గురుకుల భూముల కింద అక్కడ అక్రమంగా ఆక్రమిస్తున్నారు కూలగొడుతున్నారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కవితమ్మ గారు ధర్నా చేసినది. ఇవాళ ఎందుకు మాట్లాడట్లేదు కవిత గారు? ఎక్కడి చీకటి దందాలు చిక్కోటి దందాలు జరిగినా కూడా చంద్రశేఖరరావు కల్వకుంట్ల కుటుంబం సభ్యుల యొక్క పాత్ర వస్తూ ఉన్నది. చిన్నపిల్లలు ఆరోగ్యం బాగుండాలని టానిక్ తాగిపిస్తుండే, కానీ ఇవాళ టానిక్ సంస్థలు పెట్టినా బయట ప్రపంచానికేమో చెట్టు నాటుతూ గలం పడుతున్న చెట్ల సంతోష్ గారు ఎంపీ ఈ టానిక్ సంస్థతోటి పిల్లలకు బిడ్డలకు ఇష్టమున్న రీతిలో బీర్లు వైన్లు దాగిపిస్తూ ఉన్నాడు. పెద్దలు జీవనానికి మీకు చెప్తారు ఇక్కడ ఎట్లా గ్రామ గ్రామాన ఇవాళ బెల్ట్ షాపులు ఎట్లా తెరిస్తున్నారు, ఎట్లా ఏరులై పారుతున్నది, ఆడబిడ్డల పుస్తలు దిగిపోతున్నాయి ఆడపడుచులది, తల్లు లేడుస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేసిన బిడ్డలు దినంలోనే మత్తుకు అలవాటు అయిపోతుంది అంటున్నారు. కనుక ఆడబిడ్డవై ఉండి నువ్వు చీకటి లిక్కరు దందాలు కూడా ఇరుక్కోవడం సిగ్గు అనిపించట్లేదా? కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది ఏ విధంగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మద్యపాన నిషేధమా లేక బెల్ట్ షాపుల ముందు అరికట్టడమా, ఇవాళ తాగుడికి అంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు కానీ ప్రశ్నిస్తారు ఉద్యోగస్తులు నిరుద్యోగులంతా ప్రశ్నిస్తారని చెప్పి గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు తెరిపి తాగిపిస్తా ఉన్నాడు చంద్రశేఖరరావు. ప్రభుత్వ ఆదాయం అన్నిటికన్నా ఎక్కడొస్తుందనంటే లిక్కర్లు వస్తూ ఉంది. సిఎల్పి నాయకులు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం యొక్క మద్యము కొనుగోలు ధరలు పెంచడంలో అతిపెద్ద స్కామ్ జరిగినది. కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఇసుక దందాలే కాదు, రియల్ ఎస్టేట్ దందాలే కాదు, మద్యం సేల్స్లో కూడా కల్వకుంట్ల కుటుంబానికి భాగస్వామ్యం ఉన్నది, ముడుపులు ముట్టుతున్నాయి, దీనిపైన విచారణ జరగాల్సిందే. నిన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ లిక్కర్ స్కామ్ సంబంధం అంటున్నాడు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు అవినీతి ఆరోపణలు వస్తే ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కేంద్ర మంత్రినే జైల్లో పెట్టించింది అవినీతి ఆరోపణలు వస్తే. ఏ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి లిక్కర్తో సంబంధాలు ఉన్నాయో ఆధారాలు బయట పెట్టండి. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ లాగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం క్షమించదు ఆరోపణలు వస్తే. అక్రమ ఆర్జనలు చేసినా అక్రమ బిజినెస్లు చేసినా కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు క్షమించదు. కాబట్టి ఉత్తుత్తి ఆరోపణలు చేయకుండా ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఎంతటి నాయకుడైనా సరే సోనియా గాంధీ గారు ఉపేక్షించరు, చర్య తీసుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ పైన ఉత్తి ఆరోపణలు చేయకండి. మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ మీ చేతిలో ఉంది, సిబిఐ కాతోటి కాలు ఎఫ్ఐఆర్ చేయడం కాదు. వీళ్ళ కవిత గారు కానీ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు కానీ సీఎం ఇంకా మిగతా ఉన్న భాగస్వాములు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కొరకు త్వరితగతన చేయండి. ఆలస్యం అయిపోతే ఎవిడెన్స్ తారుమారులు అవుతాయి, ఆధారాలు లేక దొరకకుండా చేస్తారు. ఇవాళ ఎందుకు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా మద్యం పైన లిక్కర్ పైన మాట్లాడుతున్నామంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ ఆదాయం చదువుకు కేజీ టు పీజీ ఉచిత విద్య వస్తుంది అనుకుంటే ఇవాళ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. మండల్కు ఒక ఆసుపత్రి అన్న తాగుబోతు ముఖ్యమంత్రి ఇవాళ ఏ మండల్లో కూడా 50 పడకల ఆసుపత్రి నిర్మించలే. హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి కూడా మూతబడే ప్రమాదం ఏర్పడింది.
దీంట్లో ముఖ్యమంత్రి ఎక్కడ మాట్లాడట్లే అందుకే లిక్కర్ సేల్స్ పైన నిన్నమన చూస్తున్నారు పబ్బులల్లో తాగుతూ ఒక యువతిపైన అత్యాచారాలు చేశారు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మంత్రుల కొడుకులు మద్యం మత్తులో తాగి నడుపుతా ఉంటే యాక్సిడెంట్ జరిగి చనిపోయిన సంఘటనలు హైదరాబాద్ నగరంలో చూసినాం అతి వేగంతో మద్యం నడిపిన దాంట్లో చనిపోయిన యువకులను చూసినాం ఒక దిక్కేమో రాత్రి 1 గంటల వరకు ఏమో మద్యం షాపులు తెరుస్తారు తాగి బయటికి రాగానే పోలీస్ ఛానళ్ళ తోటి 2133 కోట్ల సంవత్సరానికి చాలాన్ల రూపాన హైదరాబాద్ నగర ప్రజల రక్తం వీడ్చింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రామ్ అదొక చాలాన్ల స్కామ్ అది కానీ అత్యంత తీవ్రమైన సిఎల్పి గారిని పెద్దలు జీవనరెడ్డి గారిని మేము కోరుకునేది ఏంటంటే ఇటు కౌన్సిల్ అండ్ అసెంబ్లీ తరఫున మీరు లేవనెత్తడమే కాకుండా ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వం పర్చేజ్ చేస్తున్న లిక్కర్ గాని డిస్ట్రిక్ట్కి ఇచ్చే రేట్లు గాని ఏ విధంగా చీప్ లిక్కర్ రేట్ కూడా పెంచేసింది దీంట్లో కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన ముఖ్యమంత్రి కుటుంబీకుల యొక్క పాత్ర బామ్మార్దులది తోబుట్టువుల పాత్ర ఉందనేది ఆధారాలు వస్తూ ఉన్నాయి ఆరోపణలు వస్తూ ఉన్నాయి దానిపైన విచారణ జరగాల రాష్ట్రం సంబంధించిన ఏసీబీ విచారణ జరపదు కేంద్రానికి సంబంధించిన నిఘా సంస్థలు బీజేపీ ఉట్టుట్టి మాటలు మాట్లాడకుండా ఇదో కాళేశ్వరం ఏటీఎం మారిందని మాట్లాడుతూ ఉన్నారు మరి చౌకబారు నిర్మాణాలు చేసిన కాంట్రాక్టర్ పైన ఎందుకు ఇప్పటిదాకా చర్య తీసుకోలే అరెస్టు చేయలే ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా గతంలో రివ్యూ పెట్టే ముఖ్యమంత్రి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన లక్ష్మీ పంప్ హౌజ్ నుంచి పెద్దలు బట్టి గారు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు పోతే అరెస్ట్ చేశారు అక్కడ విజిట్ చేయకుండా మరి వేలాది కోట్లు నిర్మాణానికి తప్పుదమలు జరిగిందా నిర్వహణ తప్పిదనం జరిగినదా దానిపైన విచారణ జరగలే ముఖ్యమంత్రి ఒక్క సమీక్ష సమావేశం పెట్టలే కల్వకుంట్ల కుటుంబం పరిపాలన దోపిడీతోటి యావత్ తెలంగాణ సమాజం నష్టపోతున్నది తెలంగాణకై పోరాటం చేసిన ప్రతి ఒక్కరు కూడా మేల్కొనండి కాంగ్రెస్ పార్టీ తోటి కల్వకుంట్ల కరప్షన్ వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగస్వాములు గండి ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ తోటి కూడా ఇసుక దందాలతోటి కొన్ని వేల కోట్లు కొల్లగొట్టిన కల్వకుంట్ల కుటుంబం ఇవాళ ఆఖరికి మన బిడ్డల జీవితాలతో ఆడుకునే మధ్య విక్రయంలో కూడా ఆడబిడ్డ అయిన కవితమ్మకే పాత్ర ఉందంటే అత్యంత దారుణం ఇది ఏహమైన చర్య సిగ్గుమాలిన చర్య ఏ విధంగా డబ్బులు వచ్చినా కూడా తినడానికి శవాల పైన కూడా తినడానికి కూడా సిద్ధమైన చంద్రశేఖరరావు కుటుంబం గతంలో పొగ పొంకనాలు కొట్టినాడు చంద్రశేఖరరావు అసెంబ్లీలో మాట్లాడుతూ నా కొడుకైనా బిడ్డ అయినా కరప్షన్ వస్తే అరెస్ట్ చేస్తానని చెప్పి మాట్లాడినాడు కాపలా కుక్కలాగా ఉంటానని చెప్పిన వ్యక్తి ఇవాళ గుంటనక్కలాగా మారి తెలంగాణను దోచుకుంటున్నాడు దీనిపైన తిరుగుబాటు చేయాల్సిందే తెలంగాణ సమాజం కూడా కలిసి రావాలని కోరుతున్నా ఉన్నాం మరొకసారి మీడియా సమావేశం ద్వారా ఈ లిక్కర్ స్కామ్లో ఎవరు ఏ పాత్ర ఉన్నా కూడా ఏ నాయకులు ఏ రాజకీయ పార్టీ ఉన్నా సరే విచారణ జరపాల్సిందే శిక్షించాల్సిందే ఇది మన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య దీంట్లో బీజేపీ పార్టీ చిత్తశుద్ధి ఉంటే విచారణ వేగవంతం చేయండి చర్యలు తీసుకోండి